కోవిడ్ ప్రభావం ఎక్కువగా పడుతుంది వాళ్ళకి కోవిడ్ తర్వాతన మానసిక పరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి దాంతో చదువుల మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు అది శరీరంలోని తేడాల వలన అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు భారతదేశంలో కూడా అదే పరిస్థితి 29% మంది విద్యార్థుల్లో ఏకాగ్రత లోపించింది అన్నటువంటిది ఎన్సీఈఆర్టీ బయటపెట్టింది కరోనా క్రమంగా కనుమరుగైన ప్రస్తుతం కరోనా పోయినా కూడా విద్యార్థులకు మాత్రం మానసిక వేదన గురిచేస్తూనే ఉంది అంటూ ఇందులో దాదాపు 29% మంది విద్యార్థుల్లో ఏకాగ్రత లోపించింది దేశవ్యాప్తంగా 6 నుంచి 12 తరగతి చదువుల విద్యార్థులు అంటే ఇంటర్మీడియట్ దాకా చదివే విద్యార్థులకి 3.79 లక్షల మంది విద్యార్థులు సర్వేలో పాల్గొంటే ఆంధ్రప్రదేశ్లో 9660 మంది పాల్గొన్నారు వీళ్ళకి సర్వే చేయడంతో పాటు మానసిక ఆందోళన ఇతర సమస్యల నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ సందర్భంగా ఎన్సీఈఆర్టీ సూచించింది ఈ 29% మంది విద్యార్థులు ఏకాగ్రత లోపించినటువంటి నేపథ్యంలో 43% మందిని మానసిక ఆందోళన కూడా వెంటాడుతోంది ఇప్పటికి కూడా అనేటువంటి తేల్చింది విద్యార్థుల్లో విశ్వాసం ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు తల్లిదండ్రులు పెద్దలకు టీచర్లు దిశానిర్దేశం చేయాలి విద్యార్థుల ప్రత్యేక లక్షణాలు గుర్తించి ప్రోత్సహించాలి మానసిక భావోద్వేగ పరిస్థితులు నియంత్రించే అంశాలను పాఠ్యాంశాలకు అనుసంధానించాలి భావోద్వేగాలు నియంత్రించేలా నైపుణ్యాలకు పెంపొందించాలి అట్లా కుటుంబం పరిస్థితులు ఆత్మన్యూనత్వ ఒత్తిడికి గురయ్యే కౌమార దశ విద్యార్థులు భయాలను టీచర్లు పోగొట్టాలి తల్లిదండ్రులతో సంప్రదిస్తూ సున్నితంగా వ్యవహరించాలి అవసరమైతే మానసిక నిపుణులతో చర్చించేలా సూచనలు చేయాలి అన్నటువంటిది ప్రస్తుతం ఎన్సీఈఆర్టీ వివిధ రాష్ట్రాలకు చేసినటువంటి సూచన